బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ప్రతి ఒక్కరికి భయం భక్తి. అంతేకాదు ఆయన మన తెలుగువారు కూడా. మరి ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయని చెప్పుకోవాల్సిందే. తెర మీద మెరిచిన వాళ్లే రాజకీయాన్ని ఏల్తారని చెప్పారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత ఈ నగరం ఆక్రమించబడే వరకు హైదరాబాద్ నగరం కులీకుతుబ్ షా రాజవంశీకుల చేతిలోనే దాదాపు ఒక శతాబ్దం వరకు ఉంది. 1724లో అషిఫ్ జాహీ రాజవంశాన్ని స్థాపించిన తరువాత మొదటి అషిఫ్ జా హైదరాబాద్ని, చుట్టుపక్కల ప్రదేశాలని ఆధీనంలోకి తీసుకున్నాడు. హైదరాబాద్ నిజాములుగా అషిఫ్ జా రాజవంశీకులు పేరొందారు. వైభవోపేతమైన నిజాముల శకానికి సంబంధించిన ఈ సుందరమైన ప్రాంతం యొక్క ఘనమైన చరిత్ర వలసవాదుల కాలం వరకు విస్తరించింది. బ్రిటిష్ రాజులతో పరస్పర లబ్ధిదార సంధి కుదుర్చుకుని నిజాం వారు హైదరాబాద్ని దాదాపు 200 సంవత్సరాలు పాలించారు. 1769 నుండి 1948 వరకు ఈ ప్రాంతం నిజాముల రాజధానిగా వ్యవహరించింది. ఆపరేషన్ పోలో నిర్వహించిన తరువాత ఆఖరి నిజాం పాలకుడు ఇండియన్ యూనియన్తో జరిగిన పట్టాభిషేక ఒప్పందంపై సంతకం చేసి హైదరాబాద్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, స్వతంత్ర భారతదేశంలోని భాగంగా చేశారు. సాంస్కృతిక గుర్తింపు, విలక్షణీయత హైదరాబాద్ సొంతం. తెలుగుదేశం యావత్తూ గర్వించదగిన నగరం హైదరాబాద్ నగరం. ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులయ్యారు. అలాగే నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు బ్రహ్మంగారు. అలాగే మనమిప్పుడు నీళ్ల నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఎడ్లు లేకుండానే బండ్లు నడుస్తాయని అప్పట్లో చెప్పారు ఆయన. ఇప్పుడు అదే జరిగింది. కార్లు వచ్చినాయి, స్కూటర్లు వచ్చేసినాయి, విమానాలు, షిప్పులు వచ్చేసాయి. ఒక మహిళ భారతదేశాన్ని 15 సంవత్సరాలు ఏలుతుంది అని చెప్పారు బ్రహ్మంగారు. ఇందిరాగాంధీ ఖచ్చితంగా పరిపాలన చేశారు. రాచరికాలు, రాజ్యాలు, దొరల పాలన అంతరిస్తాయని చెప్పారు. అలాగే జరిగింది. ప్రజాస్వామ్యం వచ్చేసింది. ఆకాశంలో పక్షివాహనాలు కూలిపోతాయన్నారు, విమానాలు కూలిపోతున్నాయి. ఇలాంటివన్నీ 100 సంవత్సరాల క్రితమే చెప్పారు. 3వ ప్రపంచ యుద్ధం కూడా వస్తుందని చెప్పారు బ్రహ్మంగారు. 2019-2020 మధ్య పెను ప్రమాదం రాబోతోందట. ముఖ్యంగా హైదరాబాద్కి శత్రుకూటమి నుండి ముప్పి వస్తుందట. రాబోయే 2 సంవత్సరాలలో భారతదేశంలో కూడా అంతర్యుద్ధాలు జరుగుతాయట. ఇప్పుడున్న దేశవ్యాప్త, ప్రపంచవ్యాప్త పరిణామాలు చూస్తుంటే నివురుగప్పిన నిప్పులా ఉంది. రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని కొంతమేర ఆందోళన కలిగిస్తున్నా కూడా అంతా మంచి జరగాలని అనుకుందాం. భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఈ ప్రపంచమంతా కూడా శాంతి సౌభ్రాతృత్వాలతో ఉండాలని కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.